ఇళ్ల ముందు పెరళ్లు ఖాళీ జాగా ఉండడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం. పట్టణాల్లో అయితే అంతా కాంక్రీట్ జంగల్. ఈ పరిస్థితుల్లో ఇంటిపై టెర్రస్ ను సాగుకు ఉపయోగించుకుంటున్న జగిత్యాల జిల్లాకు చెందిన ఉపాధ్యాయ దంపతులు ఇంట్లోకి అవసరమైన కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీనగర్ రెండో వీధిలో ఉంటున్న ఈ దంపతుల పేరు అశోక్, శారద. అశోక్ బుగ్గారం జిల్లా పరిషత్ హైస్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నారు. శారద నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్ మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరికి మొక్కలంటే ప్రాణం. ఇంటి ముందు ఖాళీ స్థలం లేకపోవడంతో టెర్రస్ ని పంట స్థలంగా మార్చేశారు. పావు తక్కువ రెండు గుంటల స్థలములో డాబా పైన అందమైన మొక్కలు పెంచడంతో పాటు వంకాయలు, టమాటాలు, దొండకాయలు, పుదీనా, తోటకూర, గంగావాయల్ ఆకుకూరలను పండిస్తున్నారు. ఈ కరోనా కోవిడ్ టైంలో బయట వెళ్లి కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి కాబట్టి నేను ఇక్కడనే వ్యవసాయం చేస్తున్నాను. ఇందులో భాగంగా అనేక రకాలైన ఆకుకూరలు, బీరకాయ, సోరకాయ, కాకరకాయ, క్యారెట్, అనేక రకాల అదేవిధంగా పండ్ల మొక్కల్లో భాగంగా జామ, సపోటా వీటన్నింటినీ కూడా పండిస్తున్నాను. కరోనా సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లో పండించిన కూరగాయలే వండుకుంటున్నామంటున్నారు అశోక్, శారద దంపతులు. మిగిలిన వాటిని వీధిలోని ఇరుగు పొరుగు వారికి ఇస్తున్నామని చెప్తున్నారు. అన్ని రకాల వెజిటేబుల్స్ పండిస్తున్నాము. ఇది మాకెంతో సంతృప్తినిస్తుంది. ఎటువంటి రసాయనాలు వాడకుండా వర్మి కంపోస్ట్, కోకోపిట్ తోటే మేము కూరగాయలను పండిస్తున్నాము. కూరగాయలనే కాదు పండ్లను కూడా మేము పండిస్తున్నాము. సో ఇది మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఉందండి. వంకాయ, మిర్చి, పాలకూర, కాకరకాయ, బీరకాయ, సొరకాయ, టమాటా, పచ్చకూర, క్యాబేజీ, క్యాప్సికము, మాకు సాధ్యమైన అన్ని వెజిటేబుల్స్ వేస్తూనే ఉన్నామండి. టెర్రస్ పై కూరగాయలు పండించుకోవడం వల్ల కుటుంబ అవసరాలు తీరడంతో పాటు మంచి ఆరోగ్యం లభిస్తుందంటున్నారు ఈ ఉపాధ్యాయ దంపతులు.